ఏం పని చేస్తున్నట్టు ఏం పని చేస్తున్నావు? పోతున్నా అమీన్పూర్ దాకా పోయేస్తా. రోజు ఊరే తిరుగుతావా? అదే పని ఉన్నట్టు కోరుస్తున్నట్టున్నది. తిరుగు తిరుగు పోయేస్తాయంటే మరి మీద సోపలు ఎట్లుంటాయి? మరి సార్ గారిపోయినాక చూస్తా సూపర్ సూపర్ ప్రజామి దండాలు. మళ్ళీ ఈరోజు ఏడుకొచ్చినని చెప్పేసి అనుకుంటున్నారా? ఏడుకోలే, మెల్లకి లింగంపల్లి దిగిన, దిగేసి ఆటో పట్టుకొని వచ్చిన. వచ్చి ఏడుకొచ్చినా తెలుసా, ఈ అమ్మినపూర్ లో ఓ సార్ దగ్గరకొచ్చిన. గా సారు శానా పనులు చేసి పెట్టిండు. ఏమో చేసినంట అందరు చెప్పబట్టే గా సార్తో ముచ్చట చేద్దామని వచ్చిన. మరి గా సార్తో ఎందుకు ముచ్చట చేద్దామని వచ్చారు అనుకుంటున్నారా? ఊరేమో మున్సిపాలిటీ పడ్డాయి కదా, గా సార్ దగ్గర అయితే అన్ని విషయాలు చెప్తారు. మీకు కేసీఆర్ సార్ పథకాలు పెట్టినంట దానికోసం అని వచ్చిన. ఈరోజు మీరు చూస్తానన్నది. మరి గా సార్ పేరు ఏందో అడిగారా? గా సార్ పేరు పాండురంగారెడ్డి సారు. మీరు చూస్తుండీ నేను ఆ సార్తో ముచ్చట చేస్తేనే ఉంటా. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే లక్షణ, బాగున్నావా? బాగున్నా సార్. బాగున్నా? బాగున్నా. బాగున్నా. ఎట్టుంది అమీన్పూర్? అంత బాగుందా? అంత మంచిగా. ఇవో రాత్రి ఏమో సౌడికాడ నీ గురించి చెప్పబట్టే, ఇవో మాణిక్రెడ్డి పటేల్ బాగా చేస్తున్నాడు, మొత్తం అన్ని ఏవో ధూమ్ధామ్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నుండే. మరి ఇప్పుడు మళ్ళీ ఏది వస్తానట్టుగా ఓట్లు వచ్చినాయిగా, వచ్చినాయి, అందుకోసం మళ్ళీ ఇంకేమేమి చేస్తారు జర ముచ్చ చేసిరమ్మని చెప్పేసి అని అన్నారు. గట్లానే వచ్చిన. మరి నువ్వైతే ఏమన్నావు కదా? నేనేమన్నా కింద చూస్తేనేమో దొడ్డు దొడ్డు కార్లు ఉన్నాయి, మనుషులు దొడ్డు ఉన్నారు, ఎవరు గుద్దనే గుద్దరు కదా? ఎవరు గుద్దరు? ఎవరు? అందరు మంచోళ్ళే. అందరు మంచోళ్ళే కదా. మన నాలుగు మాటలు మాట్లాడతా ఏమన్నా కదా? మాట్లాడు. ఇప్పుడు ఈ రాజకీయం ఇప్పుడు నువ్వే చేసినవా లేకుంటే ఇంతమంది మీ నాయనలు మీ తాతలు ఎవరైనా చేసిరా? ఎవరు చేయలే. మా నాయననేమో వ్యవసాయం చేసుకుంటాను. ఇక నేనే చదువుతా రాజకీయంలో చదువుకున్నాను. అవునా? మరి ఏం చదువుకున్నా? నేను పది చదివినా. పది చదివినా? ఏదే ఈయన అమీన్పూర్లో చదివినా? అమీన్పూర్లో చదివినా, బీహెచ్ఎల్లో చదివినా. ఇక్కడనే ఉన్నావు? ఇక్కడనే ఉన్నా. మా నాయన ఏం చేస్తున్నప్పుడు? వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయం పాలు పోస్తుండే. చేయండి శాత కాలేదు, ఇక గడదకుని పని చేసినాం. ఏమో మీ నాయన గొడవ దుంకినేమో అందుకోసం మీ నాయన పని చెప్పించింది. అట్లేం లేదు, అప్పుడు ఇక మా నాయన ఏం పడుతుంది మీ అది ఇది పాలు పోసుకొని అది చేసుకొని ఇంత చేయండి చేట ఇది చేసుకొని ఉంటుంది. అవునా? మరి ఏం పని చేసినాక అంతగానో వాళ్ళు అందరు బాగా ముచ్చట చెప్తారు నీ గురించి. ఇది ఇంతే ఆటోలు నడిపించుకున్నాము, రేషన్ షాప్ ఉండే, తర్వాత కాంట్రాక్టులు చేసిన తర్వాత రియల్ ఎస్టేటు అమీన్పూర్లో పెరిగినాక ఇంత భూములు అవి చేసుకుంటా తిప్పల పడుకుంటే ఇక్కడ వచ్చినాం. ఇది మున్సిపాలిటీ సార్ అవుతున్నావు అంట కదా, కౌన్సిలర్ అవుతున్నాం. ఇప్పుడు గెలిచినాం అనుకో, అప్పుడు ఎట్లనే మరి అప్పుడు ఏం చేస్తావు? ఇంకా అన్ని చేస్తా, మా వార్డులో మంచిగా రోడ్లు చేస్తా, మోరీలు చేస్తా, లైట్లు చేస్తా, ఎవరికి ఆపదలే కూడా చూసుకుంటాం మంచిగా. ఇప్పుడు తొగంబడి వస్తుంటే కనిపించిన పచ్చ పచ్చ పైపులు గుంతలతోనే ఉన్నాయి, అవి ఏంది? గది ఏంది? భగీరథ నీళ్ళు. భగీరథ నీళ్ళు? నీళ్ళు తాపిస్తున్నాడు. ఇప్పుడు మరి నువ్వు తిరుగుతున్నా ఓట్ల కోసం? అవును. ఎమ్మెల్యే సార్ కూడా వస్తున్నావు మరి ఇప్పుడు? వస్తున్నాడు. ఎందుకు రాడు? ఆయన లేని మేము ఎట్లా పోతాం? అవునా? చాలా మంది చూడండి కదా ఎమ్మెల్యే సార్ నెంబర్ వన్. ఎవరినైనా అడిగిపోయి అయ్యా లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గర నాకు కూడా పోదు, మన ముచ్చట ఉంది బాగా. మరి నేను పోయినప్పుడు నేను చెప్తా. చెప్పు. ఇట్లా పట్టెలు చెప్పింది నీ గురించి సారు అని చెప్పేసి అని చెప్తా. నన్నే కాదు ఊరు ఎవరైనా అడుగు, అందరు చెప్తారు. ఏమన్నాడు మరి? ఏమన్నాడు ఆయన? ఏ మాట గతమంది ఎందుకు పోతారు? పోయిరాను. పోను ఒకసారి. అరే ఇంత మంచి సారా, నువ్వే పరిచయం అవుతావు. అవునా? అయితే సారు సరే, ఈ కేసీఆర్ సారు ఏ పథకాలు పెట్టిందంట దానికోసం అడుగుదామని వచ్చిందా. నువ్వు ఏమనొద్దు, మళ్ళా నువ్వేమని అన్నావు అనుకో, నేను మళ్ళీ ఊరికనే గుణ శాత కాదు. మళ్ళా అడుగులచ్చా? ఇప్పుడు ఈ కేసీఆర్ సార్ ఈ 2000 పెన్షన్ ఇస్తున్నా తెలుసు, పిల్ల పెళ్లి కోసం 100,000 రూపాయలు ఇస్తున్నాడు అవి తెలుసు. ఈ భూముల మీద పైసలు ఇస్తున్నట్టే కదా, ఏంది అది? పంటకు 5,000 సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. 10,000 రూపాయలు ఇది ఎక్కడికి ఇస్తే బాగుంటాడు కదా? మా ఊర్లో ఒకడు ఏది గంగగాడు అని చెప్పేసి అని ఆయనతో వాడు గిట్టనే లగడ పైసలు కప్పు తీసుకొచ్చిండు, అవి రాకపోయి అని చెప్పేసి అని పురుగుల మంది దాడి చచ్చేప్పుడు. ఇవే వెనకడికి ఇస్తే మంచిగా ఉంటుండే కదా. అయితే ఇప్పుడు వాళ్ళకి మన పైసలు ఇస్తున్నాం మళ్ళా. ఎవరికి చచ్చిపోయిన వాళ్ళక మంచిగా అడిగిన వాళ్ళు చానా. ఇప్పుడు నీకు ఎకరా ఉండని 4 ఎకరాలు ఉండని ఒక గుంటు ఉన్నా సరే మా సార్ 5,00,000 రూపాయలు ఇస్తున్నారు. 5,00,000 రూపాయలు? 5,00,000 రూపాయలు. ఆ రైతు చచ్చిపోతే రేపు పొద్దుగాల ఆయనకి పెళ్ళాము, పిల్లలు వాళ్ళకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళకి మళ్ళీ పైసలు ఇవ్వబట్టి గరీబుల పెళ్ళిళ్ళకి మళ్ళీ ఇవి ఇచ్చుకుంటా.
అంటే పిల్లం పిల్లలు ఆగం కావద్దు 5 లక్షలు ఇవ్వండి 5 లక్షలు ఇస్తున్నాడా ఇంత మంచి ఎవరైనా ఇచ్చినారే అదే అయితే సార్ నేను చూస్తే ముద్దు ఉన్నావు ఇది షోపలేమో ఏమైనా నౌకరి పెట్టుకుంటా అంటే ఎప్పుడు నేను నీ దగ్గర నౌకరి చేసుకుంటాను మంచిగా అడిగినావు లచ్చాన నౌకరి ఎందుకు నౌకరు ఎందుకన్నా నువ్వు అనగానే నువ్వేమో ఇట్లా ఆర్సెస్ ఇంట్లో ఉండేవారు ఉండేవారు తినే ఎన్ని రోజులు పూరు కూడా సరే ఉండాలి చెప్పు మరి లచ్చాన ఇప్పుడు నేను ఇట్లా ఇంట్లో ఉన్నా అని చెప్పి మా సార్ ఆలోచన చేసి దీనికి కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉంటే 6 లక్షల రూపాయలు ఇవ్వటి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుని మళ్ళీ మిగతా క్యాష్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వటి అంటే ఇప్పుడు 5 లక్షలు నాలుగు ఆయన కూడా ఇల్లు ఉండాలని ఇస్తున్నాడు కదా లచ్చాన బిల్డింగ్ కావాలని ఇస్తున్నాడు కదా 5 లక్షల రూపాయలు నువ్వు ఇప్పిస్తానే మళ్ళీ దాన్ని కట్టుకోవాలంటే పైసలు ఏంటంటే మళ్ళీ కట్టుకోనికనే ఇస్తున్నాడు లచ్చాన ఇప్పుడు కాదు మళ్ళీ నేను ఇప్పుడు ఆ బ్యాంకుల నుంచి ఇస్తారేమో పైసలు ఆ బ్యాంకు రూపాయి కట్టేది లేదు అంటే పెరిగిస్తున్నా మొత్తం 5 లక్షలు పెరిగా నువ్వు మళ్ళీ ఒక్క రూపాయి అడుగుతున్నాడు వచ్చి ఇక 5 లక్షలు పెరిగిస్తున్నా ఫ్రీగా నువ్వు మళ్ళీ ఇచ్చేది లేదు నువ్వేమన్నా ఇప్పుడు 5 లక్షల రూపాయలు గిన్నె ఉంటాయి గిన్నె ఉంటాయి ఇన్ని ఉంటాయి ఇన్ని ఉంటాయి అవి గోళంలో పడతాయి అట్లా పెద్ద గోళంలో పటయా మళ్ళా గోళం నేను ఇస్తున్నాను నీకు మరి యథార్థానికి ఒత్తిళ్ళు కట్టుకొని మంచిగా దాబా బి వేసుకొని ముద్దు ఉండొచ్చు ఇప్పుడు నువ్వు అయితే సరే నువ్వు నాకు నౌకరీ వేయకుండా పర్లేదు నా పిల్లగాడున్నాడు వానికి ఏమైనా ఉద్యోగం పెట్టిస్తాం మీ చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయట బాగానే అవును ఏమైనా ఉద్యోగం పెట్టిస్తాను మాస్ట్ ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు లేవు నీకు సాఫ్ట్వేర్ అయ్యింది నీకు ఉద్యోగాలు ఇవ్వటి తెలంగాణ సర్కార్ వచ్చినాక మస్తు పథకాలు కూడా ఉన్నాయి కదనే నీకు అన్నిటి మీద సబ్సిడీ ఇవ్వటి కోరగానికి నువ్వేమన్నా చేపట్టిల్లా నువ్వు నౌకరు పెట్టాలి నువ్వు ఎందుకు నువ్వు దానికి కూడా తోగ చూపించండి కదా మా సారు ఏం చూపించండి అరే ఉద్యోగం రాకపోతే మనం చూపిస్తున్నాడా 3000 రూపాయలు ఇస్తున్నాడు ఏ నెలకు 3000 ఇస్తున్నా అవును ఈ 3000 రూపాయలు కోరగాడు అది తాగనికి కాదు లచ్చాన అదే నీకు తెలియదు నువ్వు తాగనికి అనుకుంటున్నావు కాదు కాదు ఆ పోరాడు బస్ పాసులు పోనీకి రానికినే ఇస్తున్నాడు సారు అంటే ఓ నాయన పైసలు బస్ తిప్పలేదు అనుకో ఇక్కడ ఇల్లు ఇవ్వటి కట్టుకోనికే పైసలు ఇవ్వటి పూర్వంకి నెలకు 3000 ఇవ్వటి అరే ఇదేదో బాగానే సోచి మళ్ళీ నీకు శాతగా అన్నా నీకు పింఛని ఇవ్వటి అవును ఇంకేం కావాలన్నా చని ఇంకేం ఇస్తున్నారు చెప్పు ఇచ్చింది 5 లక్షలు ఇస్తున్నాను పూర్వగానే 3000 ఇవ్వటి నా పోయడానికి నీ పొల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇవ్వటి నా పెళ్లి 1 లక్ష రూపాయలు ఇస్తున్నదంట మళ్ళా రైతు బంధు కింద ఏదైనా ఆపసాపత అయితే 10000 ఇస్తున్నా 10000 అది ఇవ్వటేనా మళ్ళా పింఛని ఇవ్వటేనా మళ్ళీ ఏమైనా చచ్చిపోతే 5 లక్షల రూపాయలు అవి కూడా ఇవ్వటేనే కదనే బీమా కింద గిన్నెగానే ఇవ్వటి అవి ఎప్పుడో వినమనుకో మనము మా సారి చేతి ఇక మనం పొద్దున్న తినే కూర్చోవాలి ఇక ఉపవాసం తినే కూర్చొని చట్నీ చెప్తుండాలి మరి మీ ఊర్లో అందరికి ఇప్పిస్తావా అందరికి ఇస్తురే నువ్వు చేపిస్తా ఇవన్నీ అన్ని చేపిస్తున్నావు మా సారి ఇప్పిస్తూనే ఉంటాడు ఇవి తయారు కాగానే మా ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకపో అని ఇస్తూనే ఉంటావు మరి రేపు నువ్వు మీ ఊరలో గెలిపించినాక నువ్వేం చేసి పెడతావు వాళ్ళకి అది వాళ్ళకి ఇప్పటికీ మంచి కాలకు రోడ్లు చేస్తా మొరిల్లే కూడా చేస్తా నీళ్ళే కూడా చేస్తా అవన్నీ మా సారి చేస్తూనే ఉన్నాడు నేను నేను ఇవ్వకుండా ముందే ఆయన ఇవ్వటి అవన్నీ మనం ఓట్లకు కూడా ఉండాలి ఓట్లకు పోయి అడుక్కున్నట్టు కాదు ఉండొద్దు అట్లా మరి ఏం చేస్తా మా సారు చూడు ఈ అడుక్కున్నాడు ఉండొద్దనే ఇవన్నీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు వాళ్ళంతా అదే సారు నీకే ఇస్తా మీకు ఎవరికి ఏమనే లెక్క తయారు చేస్తారు ఊరంతా అట్లనే అంటారు నువ్వు అట్లా బస్సులు పోయిరాపో చెప్తారు నేను బస్సులో అడిగినా కానీ ఇల్లు చెప్పారు కానీ ఇవన్నీ పోయి అడుగుతాం మళ్ళా అడుగు నీకేం చెప్తారు చూడు ఓయో ఇక చూడు ఇక నల్ల పట్టుకున్నా కేసీఆర్ సార్ పెట్టిన పథకాలు కూడా ఇంట్లోకి ఇస్తావా తీసుకపోయి మళ్ళీ అన్ని అప్ప చెప్పిరా నా నేను ఇంకా నాకు ఇంకేం పని ఉంటుంది ఆ లోట్లు గెలిపించినాక పథకాలన్నీ తీసుకపోవాలి ఇక వాళ్ళకి పింఛని రాలేదంటే తీసుకపోవాలి వాళ్ళ పెళ్లి పైసలు తీసుకపోయి ఇవ్వాలి రైతు బంధు కళ్యాణం ఇవన్నీ నేను ఓట్లు అడిగినట్టు కాకుండా ఓట్ల కోసం ఇవన్నీ పనులు చేయాలి కదని మరి మనకు ఓట్లు వేసేటప్పుడు మన మనకి నౌకరి ఇస్తున్నారు అవును నౌకరి ఇచ్చినప్పుడు మనం చేయొద్దా చేయాలి మంచి మాట మళ్ళీ మా సార్ పేరు ఖరాబ్ కాదా లేకపోతే మరి గిన్నె చేస్తున్నాడు కదా కేసీఆర్ సార్ అవును మరి గాయనకి ఏం మిగులుతుంది అన్ని గాయన చేస్తే అయితే ఆయన మిగిలిన నీకు వేసుకుంటలేదు ఆయన మిగిలిన నీకు ఎందుకు ఆయననే దూర నువ్వు గమ్మ చెప్తావు ఆయనకు తెలంగాణ మొత్తము బంగారం లేకుండా ఉండాలని చేస్తున్నాడు ఇవన్నీ అంత తెలంగాణలో ఉన్న వాళ్ళంతా బంగారం లేకుండా మనసులు బంగారం లేకుండా తెలంగాణ బంగారం లేకుండా ఆయన కొట్లాడింది ఏందో మళ్ళా
అంటే ఇప్పుడు టీవీలో చూపిస్తుంది బంగారు తెలంగాణ కావాలని. మరి గందికే కదని కొట్లాడి తెచ్చింది తెలంగాణ ఎందుకు దీని బంగారం చేస్తాము వీళ్ళు ఉన్నోళ్ళంతా బంగారం బంగారు తెలంగాణ రాదా అప్పట్లో వస్తుంది. మరి నేను బంగారమే ఇది చేస్తాడే నువ్వు నిజం మంచి మాట నువ్వు ఇంత మంచి మాట చెప్పి నువ్వు మా ఊర్లో కూడా చెప్తా సార్ గింతగనం చేస్తున్నావు ఎందుకంటే ఏది బంగారు తెలంగాణ కానీ చేస్తున్నాడు అని చెప్తా. మరి ఇప్పుడు ఈ ఓట్లలో మరి మనం పైసలు ఇస్తున్నావు మరి మేము ఎందుకు పైసలు ఇస్తుందా చానా నువ్వు మళ్ళా గమ్మత్ గమ్మత్ ఉచ్చట్లాడతావు. పైసలు మేము ఇచ్చేది అవసరం లేదు. ఏమో సారీ ఇస్తున్నాడు నీలకాలకు నీలకు 2000 పెంచిన వాటేనా మళ్ళీ మేము మమ్మల్ని పైసలు అడుగుతాము. మేము ఎందుకు ఇస్తామే మేము వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏ పడితే ఈ కళ్యాణ లక్ష్మి ఏ పడితే పింఛన్లు ఏ పడితే మీరు ఇయ్యారన్నమాట. మేము ఎందుకు ఇస్తామే శాతగానోలు ఎవరైనా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు వాళ్ళు ఏం పని చేయలేరు ఏం చేయలేరు అది ఏం పథకాలు పెట్టిన వాళ్ళు కాదు ఏం మా సార్ నీకు ఇచ్చిన ఆరాలేనికడి ముంగడికి ఏమన్నా కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది ఏంటి 1000 రూపాయలు ఇస్తారేమో ఈ 1000 రూపాయలు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారే మా సార్ 2000 ఇవ్వండి కదా 2000 ఇచ్చేది యథార్థంగా ఉంటారు అవునా. మళ్ళీ 2000 తీసుకోగా ఎవరైనా ఈ 1000 రూపాయలు నీ సపరదాకి దాన్ని తీసుకుంటారు. వద్దు మాకు 1000 రూపాయలు 2000 పెన్షన్ ఇస్తున్నా 2000 తీసుకుంటాం. మళ్ళా అరే 2000 బంగారం లేక తీసుకుంటున్నా చానా నువ్వు కూడా పోను నువ్వు కూడా పోయి ఏం చేస్తావు అంటే మీ బస్సులో కూడా చెప్పి అందరికి చెప్తా సారు ఇగో ఇవన్నీ ఇస్తుండంట ఇగో ఇట్లా పింఛన్ రావట్టే మనకు కళ్యాణ లక్ష్మి రావట్టే ఇన్ని రావట్టే మనకు రైతు బంధు రావట్టే మన పొరంగి ఏది పంపి నువ్వు కూడా మీ బస్సులో చెప్పలా చానా పోయి చెప్తానే. మరి మా ఊర్లో పోయినాక ఇది చెప్పమంటావు మీ ఊర్లో పోయి అందరికి చెప్పిగా సారు కారు కారు సారు కారు అని చెప్పి నువ్వు ఏగా అందరికి నోటి మీదనే అయిపోయింది సారు కారు సారు కారు అని అందరు చెప్తుర్రు సారు కారు సారు కారు అని కాను ఊకే మలమల మర్చిపోగల ఊకే తిప్పలవాడ కూడా మనం పోయేస్తానే పోయిరా పోయిరా లచ్చా తడా.